కర్నె అరవింద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నేత. అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక కొలిక్ వస్తుందా రాదా అనేటువంటి ఒక సందేహం ఒకటైతే, మనీష్ సిసోడియా ఎపిసోడే తెలంగాణలో కూడా రిపీట్ అవుతుంది, కవిత అరెస్ట్ అనేది తప్పదు అనేటువంటి మాట కవిత ముందుగానే చెప్పారు. ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం నేను నేరుగా ప్రజల్లోకే వెళ్తాను అనేటువంటి మాట, అంటే ప్రజల్ని సన్నద్ధం చేస్తూ పార్టీ కూడా విషయం 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 కవిత అరెస్ట్ అక్రమం అన్యాయం అనేటువంటి విషయాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి తత్వం, అంటే పార్టీ కేడర్ని కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, నేతలు కావచ్చు, అందరినీ సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా చూస్తున్నాను నేను. శ్యామ్ గారు ప్లీజ్. రైట్ సార్, ముందుగా సార్ ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ కవిత గారు 10వ తారీఖు నాడు నిర్వహించబోతున్నటువంటి మహిళల బిల్లు కోసం పార్లమెంట్ లో మహిళలకు బిల్లు సంబంధించి ఒక గొప్ప అంటే ఆ దానికి సంబంధించి ఆ ధర్నాలో జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా జాతీయ నేతలు వచ్చి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి అనేటువంటి ఈ ధర్నాని ఆపాలి అనేటువంటి ఒక వక్రబుద్ధితో మాత్రమే ఇవాళ నోటీసులు ఇచ్చిండ్రు సార్. ఇవాళ చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పిండ్రు, ఇవాళ ఈ ఆరోపణ ఆగస్టులో ప్రారంభమైనటువంటి ఆరోపణ ఒకవేళ నిజంగా కల్వకుంట్ల కవిత గక్క ఒకవేళ దాంట్లో ఎక్కడైనా ఏ చిన్న ఏదైనా ఆధారాలు వాళ్ళకు ఉండి ఉంటే గనక భూమి ఆకాశాన్ని ఒక్కటి చేద్దురు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. కాబట్టి ఇవాళ ఏమి చేస్తలేరు, దాదాపుగా 8 నెలల నుంచి ఇది ఆరోపణ లాగానే నడుచుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎందుకు కూడా కల్వకుంట్ల కవిత గారి పైన చేస్తా ఉన్నారు అంటే, మీరు చూడండి సార్, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలని లేదు అనుకుంటే నిరంకుశ ప్రభాకర్ గారు, అరవింద్ గారు, ఎస్ అరవింద్ గారు, కేసీఆర్ గారి కూతురు అనేటువంటి దాంట్లో హైలైట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇవాళ ఏ రోజు కూడా కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ గారు అని చెప్పి ఎక్కడ హైలైట్ చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కాబట్టే ఈ రకమైనటువంటి ఆరోపణలన్నీ చేసిండ్రు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎన్ని ఏజెన్సీలు వచ్చి ఇవాళ విచారణ చేసినా వాటికి సహకరించిండ్రు గొప్పగా కల్వకుంట్ల కవితక్క. ఇవాళ కూడా ఏమని చెప్పిండ్రు అని అంటే, రేపు మీరు హాజరు కామని అంటే రామచంద్రపిల్ల ఇచ్చినటువంటి ఒక నిమిషం రామచంద్రపిల్ల ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే నేను కవితకు బినామీన్ అని చెప్పినటువంటి మాట కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఢిల్లీలో మహిళల బిల్లు కోసం పోరాడే దానికి సంబంధించి చేశారంటారు. దీంట్లో రామచంద్రపిల్లయ్య చెప్పిన దాంట్లో ఏ వాస్తవాలు లేకుండానే ఈడీ నోటీసులు జారీ చేసిందంటారు విచారణకు సంబంధించి. సార్, రామచంద్రపిల్లయ్యకి సంబంధించి గతంలో కల్వకుంట్ల కవితక్క గారే చాలా స్పష్టంగా ఒక టీవీ ఛానల్లో తనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కొన్ని ఆధారాలు సార్, నేను ఏమంటా ఉన్నాను అంటే నిజంగా అక్కకు ఎక్కడో దీనికి సంబంధము ఉండు ఉంటే గనక ఇప్పటికీ ఆగమేఘాల భూమి ఆకాశాలను ఒక్కటి ఎదురు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ కేవలం ఎస్ ఇవాళ కూడా మేము భారతదేశంలో ఒక నిమిషం భారతదేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు చేసేటువంటి కేసులన్నీ కూడా పొలిటికల్ గా ముడిపడి ఉండి రాజకీయ ఈక్వేషన్స్ తో పాటు మాత్రమే సాగుతుండేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ సో ఈ ఓవర్ ద పీరియడ్ లో ఈ టైం పీరియడ్ లోనే కేసు అనేది ఒక కొలిక్ వస్తుంది అనేటువంటి పరిస్థితులు మొదటి నుంచి ఉన్నాయంటారు. అసలు మీరు చెప్పిన విధంగా సార్, నేను అనేటువంటి మాట బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా భారతదేశంలో అనేక అంటే నేనేమంటావున్నాను అంటే సార్, ఇవాళ ఈడీ కానివ్వండి ఐటీ కానివ్వండి ఇవన్నీ బీజేపీ పార్టీకి సంబంధించి జోబు సంస్థలుగా ఇవాళ అవగతం చేసుకుంటారు భారతదేశ ప్రజలందరూ కూడా. కేవలం ఈడీలు ఐటీలు ఎవరి మీద అవుతాయి అంటే సిబిఐ కేసులు ఇవన్నీ ఎవరి మీద అవుతాయి అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పైన ఇవాళ ప్రతిపక్ష పార్టీల పైన మాత్రమే ఇవన్నీ
అవుతున్నాయి సార్. కానీ వాస్తవాల మీద కేసులు కావట్లేదు అంటే దానికి భిన్నంగా నేను ఏమంటా ఉన్నాను సార్ అంటే మా బిఆర్ఎస్ పార్టీ ఇలా ఎస్ మేము గొప్పగా గతంలో కూడా కల్వకుంట్ల కవితక గారు విచారణకు సహకరించిండ్రు, ఇవాళ కూడా విచారణకు సహకరిస్తా అనేటువంటి మాటనే చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడా కూడా దాటేయట్లేదు దయ్యుంచి. ఇవాళ ఏమని చెప్పానంటావు అంటే యాజ్ ఎ షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఢిల్లీకి ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి పోవాలి. ఈ రోజు రేపు అక్కడ ఉన్నటువంటి నాయకులతో సమావేశం ఉంటది. ఎల్లుండి 10 తారీఖు నాడు పొద్దున్న 10 గంటలకు జంతర్ మద్దర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష ఉంటది. ఇది షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నటువంటి దాన్ని. దీనికి కల్వకుంట్ల కవితక్క గారు ఇప్పుడే లేఖ కూడా రాసిండ్రు. లేఖకు మరి ఇంకా సాయంత్రానికి నాకు తెలిసి 4-5 ఆ ప్రాంతంలో మరి ఈడీ ఏమని రిప్లై ఇస్తుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఏది ఏమైనప్పటికీ కూడా 15 తారీఖు తర్వాత మీరు విచారణకు రమ్మంటున్నారు కదా, నేను సిద్ధంగా ఉన్నా. అది 15 తారీఖు నాటికి వాయిదా వేస్తా ఉన్నా అనేటువంటి విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా మేము ఎక్కడ కూడా దాక్కోవట్లేదు, ఇవాళ విచారణకు మేము సిద్ధము అనేటువంటి విషయమే చెప్తా ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు గతంలో విచారణ చేస్తున్నటువంటి తరుణంలో ఏవేవైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలన్నిటి కూడా కూలంకుశంగా వివరించినటువంటి సందర్భం కూడా ఉన్నది. కాబట్టి ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడ అనే ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు సార్. ఏది ఏమైనప్పటికీ కూడా మా బిఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వేటికి కూడా మేము భయపడము అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బిఆర్ఎస్ ఒక డిఫెన్స్ లో వాస్తవాల్ని మరుగురు పడేసేటువంటి ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తుంది అనేటువంటి మాట బీజేపీ చెప్తోంది. ఎప్పటికీ కూడా జరిగినటువంటి విషయాలను కావచ్చు, పరిణామాలను కావచ్చు, మొత్తం అవినీతి కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ విధంగా ఎదురుదాడి చేస్తే వాస్తవాలు అనేవి మరుగున పడవు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు, న్యాయం, చట్టం, వీటి ముందు ఖచ్చితంగా ఇవి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి మాట దీనికి ఏం చెప్తారు మీరు? ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించి కడుపు మండి కాలేయం చెడిపోయి వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన ఇవాళ దేశంలో ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ అని గ్రహించి వాళ్ళు ఏదో డిఫెన్స్ లో మేమెందుకు పడతాం సార్, మేము డిఫెన్స్ లో పడాల్సినటువంటి అవసరం మాకెందుకు ఉంటుంది, ఇవాళ ఒకవేళ తప్పు చేస్తే భయపడాలి, ఇవాళ తప్పు చేసినప్పుడు మా కదా భయపడాల్సినటువంటి అది ఉంటది. ఇవాళ మేము ఇంకొక విషయం కూడా స్వయంగా అక్కనే చెప్పింది ఏమనంటే ఇవాళ దాదాపు ఢిల్లీ డిప్యూటీ సీఎం నే అరెస్ట్ చేసిండ్రు, దాంట్లో నేనెంత, కానీ మిమ్మల్ని నేను ఎటువంటి తప్పు చేయలేను, తప్పు చేయనందుకు నేను ఎందుకు భయపడాలి అనేటువంటి దానిపైన కూడా ఇవాళ చాలా స్పష్టంగా కలవకూడదు. లేదు, నేనేమంటా ఉన్నాను అంటే ఆయననే అరెస్ట్ చేసినటువంటి దాంట్లో నేనెంత అనేటువంటి మాట తను చెప్పింది. ఒక సముద్రంలో చిన్న చేప లాంటి వ్యక్తిని నేను, అంత పెద్ద వ్యక్తినే చేసిండ్రు, దాంట్లో నేనెంత అనేటువంటి విషయం కూడా సాక్షాత్తు అక్కనే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది సార్. ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఇవాళ మేము తప్పకుండా ఇవాళ నీతి ఏంది, నిజాయితీ ఏంది, ధర్మం ఏంది, అధర్మం ఏంది అనేటువంటి విషయం తప్పకుండా మేము జనాల లోపలికి తీసుకుపోతాం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించి ఏమైతే ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఏ కార్యక్రమాలు అయితే శ్రీకారం చుట్టిందో వాటిని ప్రజల ముందర పెడతాము అనేటువంటి ఇవాళ సింపుల్ ప్రశ్న ఇవాళ మా తలరాత రాసే విధాతలు జనాలు, ఇవాళ మీకు జనాలకు జవాబారిగా ఉంటాం అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.